ఇప్పుడు సీతారామంలో డైలాగ్ చెప్తున్నారు కదా, ఒకసారి చెప్పండి. చిన్మయి మేడం చెప్పారు దానికి. బట్ నేను ఆ సీతారామంలో డియర్ రామ్ మీట్ అనే, డియర్ రామ్ అనే మీట్కి నేను మా సిస్టర్స్ కలిసి లెటర్స్ రాసాం. సో ఇట్స్ ఇన్ వర్కౌట్. అప్పుడు మీట్కి మాకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో మా సిస్టర్స్ అటెండ్ అయ్యారు అక్కడికి. సో దాంట్లో సీతారామ్కి రాసే లెటర్ ఉంటుంది చూసారా, ఆ లెటర్ని నేను చెప్తాను. ఐ మీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిన్మయి మేడం, ఆల్సో రాహుల్ రవీంద్రన్ సార్ వాళ్ళ హస్బెండ్. మాట్లాడారా చిన్మయి గారు? చిన్మయి గారు మాట్లాడలేదు కానీ మెసేజ్ చేశారు వన్స్ టైం. అండ్ రాహుల్ గారు నాతో మెసేజ్ చాలా సార్లు చేశారు. అండ్ మోర్ ఓవర్ టైమ్స్ నేను చెప్తూనే ఉంటాను, ఐ లవ్ యూ గౌతమ్, లవ్ యూ గౌతమ్, లవ్ యూ గౌతమ్ అని. తను అందాల రాక్షసి మూవీలో గౌతమ్ క్యారెక్టర్ చేశారు. సో నేను దాన్ని కన్నడలో డబ్ చేసినప్పటి నుంచి నేను తనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మేబీ మీ ఇంటర్వ్యూ నుంచి అయినా తను నన్ను కలుస్తారని, నేను తనని కలుస్తానని అనుకుంటున్నాను. ఏం చెప్పేవారు మెసేజ్ లో అంటే, బాగా చెప్తున్నావు, ఎంకరేజ్మెంట్ చేసేవారా? అలాంటివి చేశారు. లైక్ నేను చెప్పాను ఇలా, అవునా మీరు ఈసారి వస్తే కలుద్దామని కూడా అన్నారు. మేబీ తను నేను రాసిన లెటర్కి తిరిగి ఉత్తరం కూడా రాస్తానన్నారు. కానీ మా గౌతమ్ ఇంకా ఉత్తరం రాయలేదు, అయినా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు సీతారామంలో నుంచి మృణాల్ గారిది నేను ట్రాక్ చెప్తాను. హేమయ్యా రామయ్యా, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు రామ్ అని ఒక లెటర్ ఉంటుంది. అండ్ డియర్ రామ్, నీకెవరు లేరా, ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావేం? కొత్తగా ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొద్దిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకేం, ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి అని చెప్తుంది. లాస్ట్ ఆఫ్ ఒక సీన్లో తను ప్రకాష్ రాయ్ గారితో ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తుంది, హీస్ ఇన్ పాకిస్తాన్ ప్రిజన్ అని. సో అప్పుడు చెప్తుంది, రామ్ ఎలా ఉన్నాడో చెప్పండి సార్, I'm not a princess. I'm Sita Mahalakshmi. నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని, రామ్ సేఫ్గా ఉన్నాడని చెప్పండి ప్లీజ్. ఏడిపించేలానే ఉంది మీ వాయిస్ అది. సో అది ఓన్లీ సాయి పల్లవి గారిదే కాదు, చిన్మయి వారిది, చిన్మయి గారిది కూడా చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా కదా, ఆల్మోస్ట్ వింటే తనే అనుకుంటారు. సో కానీ నేను తనే తెలుగులో తను డబ్ చేసే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ మొత్తం నేను కన్నడలో నేనే చూస్ చేసుకుంటా. చిన్మయి గారి మూవీ ఉంటే చెప్పండి, లేకపోతే వేరే మూవీ చెప్పకండి. అంటే ఇక్కడ కన్నడలో మొత్తం మీరే చెప్తారు, తెలుగులోకి వచ్చేసరికి కొన్ని ట్రాక్స్ నేను చెప్పాను, ట్రాక్స్ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మళ్ళీ చెప్తారా ఎలా చెప్తారు, లేకపోతే దాన్ని ఫిక్స్ చేసుకుంటారు? కొన్ని కొన్ని సార్లు వాటిని ఫిక్స్ చేసా. ఆ ఫిక్స్ చేసిన డైలాగ్ ఏమున్నాయి? ఫిక్స్ చేసినవి చాలా ఉన్నాయి ఇది దాని, కానీ కొన్ని ఫేమ్ ని క్రియేట్ చేసాయి. కొన్ని మూవీస్ వైజ్ అయితే ఫేమ్ అది హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి, ఫ్లాప్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. దానికి వచ్చేస్తే నేను థ్యాంక్ యూ మూవీలో అవికా గోర్కర్కి చెప్పాను, రేపు రాఖీ కదా, సో అందులో ఒక బ్రదర్ సీన్ ఉంటుంది. సో తను అలా చెప్తుంది, చెప్పండి ఇక్కడ అభి ఎవరమ్మా? అభి, అభి నువ్వేనా? చెయ్యవు, చేతిప్పు రాఖీ, డబ్బులు ఇవ్వు. నేను లక్షల కోట్లు అడిగానా, నీ దగ్గర ఎంతుందో అంత ఇవ్వు చాలు అని చెప్పేస్తుంది ఒకటి వాళ్ళ అన్నతో, నగ చైతన్య గారితో. ఆల్సో లాస్ట్ ఒక క్రైయింగ్ సీన్ ఆఫ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, నేను ఎంత కగ్గర పడ్డానో తెలుసా, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లి అన్నావు, ఫ్యామిలీ అన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. నీ కోసం ఇక్కడ ఒక చెల్లి వెయిట్ చేస్తుందని మర్చిపోయావా అని ఒకసారి ఏడుస్తూ చెప్తుంది. ఆల్సో తనది నేను 1980 అనే మూవీలో హారర్ మూవీకి డబ్బింగ్ చెప్పాను. అయినా ఇప్పుడు తనెందుకు వచ్చింది ఇక్కడికి? అది కాదు విరాజ్, తన్ని పంపించేయమని చెప్పు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అంటే దయ్యం రాగానే, ఒక దయ్యం అపోజిట్గా ఒక అంటే గోస్ట్ వస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తుంది,
ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు అని గట్టిగా అరుస్తూ చెప్తున్నాయి. అది కూడా తల్లి అంటే బాగా ఇబ్బంది పెట్టిన మూవీ. అదే వోకల్స్ దెబ్బతిని ఇలా ఏం సందర్భాలు ఉంటాయా? చాలా చాలా ఒకే టేక్కి అవ్వదు కదా. ఓకే, అటువంటిప్పుడు రిపీటెడ్ గా అరుస్తూ చెప్పాల్సి వస్తుంది, ఆ పైలట్ కి సింగ్ చేయాల్సి ఉంటుంది. సో వోకల్స్ కి ప్రాబ్లం వచ్చి ఇలా సందర్భాలు ఉంటాయా? యా చాలా సార్లు ఉన్నాయి, చాలా సార్లు ఫేస్ చేస్తా. ప్రతి డబ్బింగ్ లో ఏదో ఒకటి డైలాగ్ ఉంటుంది. సో హై పిచ్ లో చెప్పు, లేదు టేక్ తీసుకో, బాగా రాలేదు మళ్ళొకసారి టేక్ తీసుకో అని. ఓకే, ఇవన్నీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా మీరు అంటే యాడ్స్కి అండ్ కలర్ ట్యూన్స్ కూడా చెప్తారంట. సో అదేలా అవకాశం వచ్చింది? అది నార్మల్ గానే వేరే వాళ్ళు కన్ఫెషన్ చేయడం వల్ల జరిగింది. సో వాళ్ళు ఓకే ఒకసారి ట్రై చేయమని చెప్పారు. సో అలాగే మాకు మా అంకుల్ ఒకరు రైల్వేస్ లో వర్క్ చేస్తున్నారు. సో ఒకసారి అనౌన్స్ రూమ్ కి తీసుకెళ్లి చెప్పించారు. చెప్పండి. నేను ఫస్ట్ గద్వాల్ నుంచి కాచిగూడకు వచ్చే దానికి ట్రాక్ కి చెప్పాను. సో అనౌన్స్ ట్రాక్, కృపయా ధ్యాన్ దీజియే, గాడీ నంబర్ 1, 2, 3, 5, 8 గద్వాల్ సి కాచిగూడా జానే వాలి ట్రైన్ నంబర్ అండ్ ప్లాట్ఫామ్ నంబర్ 5 పే ఆనే వాలి హే, ధన్యవాద్ అని చెప్తుంది ఒకటి. అండ్ తెలుగుకు వచ్చేసి, ప్రయాణికులకు విజ్ఞప్తి, రైలు నెంబర్ 1, 2, 3, 4, 5 గద్వాల్ నుంచి కాచిగూడకి వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 రానుంది, ధన్యవాదాలు అని అదొకటి. అండ్ నేను కరోనాకు ముందు టెలికాలింగ్కి చెప్పాను, సో బిజీ ట్యూన్స్కి. ఇప్పుడు అది రన్ అవుతుంది అంటున్నారు అప్పుడప్పుడు, బట్ నాకు తెలియట్లేదు అది ఎక్కడుందో, బట్ చేంజ్ చేశారు ఆల్మోస్ట్. ఉన్కే ద్వారా డయల్ కియా గాయా నెంబర్, అభివ్యక్త క్షేత్రమే తోడీ సమయ భార్ ఫిర్ కాల్ కరే, మీ ద్వారా డయల్ చేయబడ్డ నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. నిమ్మ మూలక కరీ మాడలాద చందదారరు ప్రస్తుత కార్యనిరతరాగిద్దారు, స్వల్ప సమయద నంతర కరీ మాడి. మీకు చాలా సార్లు కాల్ చేసినప్పుడు నాకు ఇదే వాయిస్ అనిపించింది, ఈ వాయిస్ కుంపేసి మీది కాదు కదా? మేబీ చెప్పారు, చాలా మంది చెప్పారు, మా డాడ్ కూడా చెప్పారు. ఎప్పుడు కాల్ చేసినా బిజీ ఉన్నారు మీరు, నేను మ్యాక్స్ చాట్ లోనే అయింది ఉన్నది. సో సేమ్ ఇదే వాయిస్ అనిపించేది, అది మీదేనా? మేబీ నాకైతే ఎప్పుడు అలా జరగలేదు. సో చాలా మంది చెప్పారు వినిపిస్తుందని, మాకు తెలిసిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు, సాయి పల్లవి గారి దగ్గర తీసుకెళ్లారు. సో మీ వాయిస్ లో అంత మీ వాయిస్ మాడ్యులేషన్ నిజంగా దేవుడు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మాడ్యులేషన్ అని ఏం కాదు, ఇట్స్ ఇన్ డబ్బింగ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. సో మెనీ పీపుల్స్ హ్యావ్ సీడ్ దట్ ఓకే మాట్లాడితే పోతుంది కదా, సో మాట్లాడడం నేను అంతేనా అనుకుంటారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ, బట్ ఒక పర్సనాలిటీకి ఒక క్యారెక్టర్కి వాళ్ళ బాడీ ఆఫ్ బిహేవియర్కి ఎలా సెట్ అవ్వాలి, ఎలా మ్యాచ్ చేయాలి, సో అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎవ్రీ వన్ మూమెంట్ అండ్ ఎమోషన్ని క్యారీ చేస్తూ చెప్పాలి, అంటే మనలో మనం ఫీల్ అయ్యి చెప్పాలి.